సైదరం తేజను కాపాడిన వ్యక్తులు ఎద్దరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అండ్ మీ పేరు? నా పేరు సయ్యద్ ఆసిఫ్. ఎక్కడి నుంచి అంటే సాయిధరం తేజ్ గారు వస్తున్నారు, ఎంత స్పీడ్తో వస్తున్నారు బైక్? అంటే ఆ రోజు ఆ స్పీడ్ తోటి అంటే బ్రేక్ కొట్టడం వల్ల జరిగిందా, ఎదురున్న వెహికల్ దాన్ని కొంచెం క్రాస్ చేయడం వల్ల జరిగిందంటారు? కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వస్తున్నాం అన్న మేము. అక్కడ నుంచి ఆయన కూడా వెనకాల నుంచి స్పీడ్లో వచ్చిండు. స్పీడ్లో వస్తే నాది 30 స్పీడ్ ఉన్నాయి. ఆయన స్పీడ్లో వెళ్ళేసి అక్కడ స్కిడ్ వెళ్ళేసి పడ్డాను. ఆయన స్కిడ్ వెళ్ళేసి పడితే మేము అందరు వెళ్ళేసి, నేను మా వాడు వెళ్ళేసి ఇంకా ఇద్దరు ఉన్నారు సిగ్గి వాళ్ళ అబ్బాయి వాళ్ళు, మేము అందరు వెళ్ళేసి లేపినాం. అయింది లేపేసి అక్కడ కూర్చోపెట్టేసి కొద్దిగా నీళ్ళు అది తాగిపిస్తే కూడా నీళ్ళు తాగుతలేడు, మొత్తం ఇట్లా తీసేస్తుంది బయట. మీరు అంటే సాయిధరం తేజ గారని మీరు గుర్తుపట్టడానికి ఎంత టైం పట్టింది? అంటే మీరు గుర్తుపట్టిన తర్వాత వెంటనే మీరు ఎవరు కాంటాక్ట్ అయ్యారు? మాకే తెలియదు అప్పుడు ఆయన ఉన్నాడని. అప్పుడు మామూలుగా ఆయన పడిపోయినా మేము అదే చూస్తున్నాం, ఇంకా ఎవరు ఉన్నారో మాకు అది తెలియదు. ఆయన ఇప్పుడు లాస్ట్లో తెలిసింది, మాకు నిన్న తెలిసింది, ఎస్ఐ గారు ఫోన్ చేసి అన్నారు ఇట్లా ఇట్లా హీరో ఆయన ఉన్నాడు, మీరు ఇట్లా చేసినారు కదా, హెల్ప్ చేసినారు కదా, ఆయన ఉన్నాడు అంటే అప్పుడు బాగా అనిపించింది. అట్లా చేసినామంటే మేము ఇట్లా ఏం కనిపించలేదు మాకు. ఎక్కడనే మీరు ఉన్నారు కదా, అంటే ఏదైనా వెహికల్ అడ్డు రావడం వల్ల బ్రేక్ కొట్టాల్సి వచ్చిందంటారా, లేకుంటే అక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే ఆ స్పాట్ ప్లేస్లో మనం చూస్తే అక్కడంతా ఇసుకు ఉంది, కొంచెం బ్రేక్ కొడితేనే స్కిడ్ అయి పడిపోతారని చెప్పి కూడా నేను చాలామంది కూడా అక్కడ నుంచి చెప్పడం జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే, వాస్తవంగా ఏం జరిగిందంటే మేము కేబుల్ బ్రిడ్జ్ నుంచి వస్తున్నాం, ఆయన స్పీడ్లో ఉన్నాడు, స్పీడ్ ఓవర్టేక్ అయినాడు. దాని తర్వాత అక్కడ ఇసుక ఉండే, ఇంకా చిన్న చిన్న రాయిల్లో ఉండే, దానివల్ల స్కిడ్ అయ్యొచ్చు, చాలా స్పీడ్ కూడా ఉండే, అన్కంట్రోల్ బండి అవ్వచ్చు. స్కిడ్ అయిన తర్వాత హెల్మెట్ ఎక్కడ పోయింది, బైక్ ఎక్కడ పోయింది, ఈయన రోడ్ పైన పడిండు. ఇంకా చాలామంది చూశారు అది, ఎవరు సాయం చేయలే, వెళ్ళిపోయినారు మొత్తం. నేను ఈయన ఇంకా మా ఇద్దరు సిగ్గి వాళ్ళు ఇద్దరు అబ్బాయి ఉన్నారు, నలుగురు లేపి సైడ్లో చేసినాం. మళ్ళీ చాలా పబ్లిక్ కూడా వచ్చింది. దాని తర్వాత చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత ఫుట్పాత్ పైన పెట్టి పండుకోపెట్టాం మేము. పండుకోపెట్టిన తర్వాత ఏం చేశారంటే ఆయనకు నీళ్ళు వేసింది, ఫస్ట్ ముఖం పైన మొత్తం బ్లేడ్ వస్తుండే, ఈ నీళ్ళు వేస్తే ఇంకా బ్లేడ్ వస్తుంది. మళ్ళీ తాగిపించినాం నీళ్ళు, తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చేస్తుంది, తాగట్లేనా బ్లీతింగ్ లాగా అవుతుంది ఆయనకి. దాని తర్వాత ఏమైందంటే ఇట్లా లేపి కూర్చోబెట్టి ఇన్న పట్టుకుండు, వెనకాల పట్టుకుని ఇట్లా కూర్చుండే ఆయన దగ్గర. నేను అంబులెన్స్ని కాల్ చేసిన, అంబులెన్స్ని కాల్ చేసిన తర్వాత నేను ఏం చేసిన, ఈ అడ్రస్ చెప్పినా ఇక్కడ వచ్చండి, యాక్సిడెంట్ ఏంటి ఎవరిదో తెలియదు నాకైతే, ఒకసారి రండి మీరు అంటే అంబులెన్స్ 10 to 15 మినిట్స్లో వచ్చింది. బైక్ పడ్డ తర్వాత స్కిడ్డే కింద పడిపోయిన తర్వాత ఎంత దూరంలో ఆయన రోడ్డు మీద అంటే పడిపోతూ వెళ్ళిపోయాడు? దూరం కాదు, బైక్ చాలా దూరం వెళ్ళింది. ఆయన ఎక్కడ పడ్డా కొంచెం ముందరు వెళ్ళి పడింది. ఆయన హెల్మెట్ వెనకాలే ఉండే, హెల్మెట్ ఉషిపోయింది మొత్తం, బయట వచ్చేసింది హెల్మెట్. ఇట్లా ఐడి కార్డు అంటే మీకు కనపడింది అంటే? కాదు కాదు, ఐడి కార్డు ఏం కనపడలే, ఓన్లీ చిన్న వాలెట్ ఉండే ఆయన దగ్గర, ఏటీఎం కార్డ్స్ అండ్ డబ్బు క్యాష్ ఉండే అంతే. అంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే, నిన్న కొంచెం ప్లేస్లో ఓ పక్క డివైడర్ ఉంది, ఒక పక్క ఖాళీ ప్లేస్ ఉంది. ఆయన అదృష్టం డివైడర్ తగలకుండా ఇటు సైడ్ పడటం వల్లే కొంత ఆయన ఈరోజు సేఫ్గా బయటపడొచ్చింది అనుకోవచ్చు. అది డివైడర్ అంటే మధ్యలో పడింది, ఇక్కడ కూడా పడలే అక్కడ కూడా మధ్యలో పడింది, ఆ స్కిడ్ వల్ల మధ్యలో బండి మధ్యలో ఆయన కూడా మధ్యలో వచ్చిండు. అంటే మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? ఫస్ట్ కాంటాక్ట్ అయ్యాను నేనుతో అంబులెన్స్, ఇంకా దాని తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళకి కాల్ చేశాను. మళ్ళీ నాకు పోలీసు వాళ్ళతోనే తెలిసింది ఆయన హీరో అని, సెలబ్రిటీ అని పోలీస్ వాళ్ళతోనే తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు ఆయన సెలబ్రిటీ అని, లాస్ట్లో తెలిసింది. మీరు అంబులెన్స్ కాల్ చేయగా ఎంత టైంలో అంబులెన్స్ వచ్చింది, ఎన్ని ఎంత స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు? 20 మినిట్స్ అయిందన్న. 20 మినిట్స్ 20 మినిట్స్ టైంలో అది మేలుకుతో ఉన్నాడా? మేము నీళ్ళు కొడుతూనే ఉన్నామన్న అప్పుడు దాకా. ఆయన ఏమన్నా పడిపోతాడని నీళ్ళు కొడుతూనే ఉన్నాం అప్పుడు దాకా. ఏమంటే ఆయనకి కొంచెం గాలి తగలాలని చూసినాం అక్కడ దాకా. ఏమన్నా ఆయన పండుకోపోతుందో మళ్ళీ నీళ్ళు కొడుతున్నాం మేము అట్లానే. అన్న 2 నిమిషాలు అన్న, 2 నిమిషాలు వచ్చేస్తాయి అని ఇట్లా చెప్తూనే ఉన్నాం మా అన్నకి. అయితే ఇట్లా చెప్తూనే చెప్తుంటే మళ్ళీ మా వాడు ఎట్లయినా ఫోన్ చేసి అంబులెన్స్కి చేస్తే ఎమ్మటే అంబులెన్స్ వచ్చింది. మళ్ళీ ఆ అన్నకి మళ్ళీ కూర్చోపెట్టేసి అంబులెన్స్లో ఆయన తీసుకెళ్ళిపోయినారు. లాస్ట్లో మళ్ళీ వెళ్ళిన దూరం దాకా వేరే వాళ్ళు అన్నారు, అన్న ఇల్లు సెరబెట్టి అన్న అంటే అన్న తర్వాత చూడండి అన్న, ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినని మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. అంటే మీరు స్పాట్లో మీరు ఉన్నారు అంటే దెబ్బలు ఎక్కువ తగిలాయి ఎక్కడెక్కడ? ఏ ప్రశ్న అన్న, ఎక్కడ తగిలింది? కొద్దిగా మూత తగిలిందేమో, రక్తం అయితే వస్తుంది, చెస్ట్ పైన తగిలింది, కాలు పైన తగిలింది,
ఇంకా చేతి ఇట్లా ఇట్లా చేసాడు. ఆ అన్నకి చేయి పైన కూడా తగిలిందేమో. అంత అయితే మనం చూసుకోలేం. ఏమంటే అంబులెన్స్ గురించి ఎక్కువ చూసినాం మేము. ఆయన చాలా బాధ అప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం, ఏమైనా డ్యామేజ్ అయిందా లేదని అన్నీ నీళ్ళు కొడుతూనే ఉన్నాం. తలకైపోయినా అది ఇది నీళ్ళు వేస్తూనే ఉన్నాం. ఏమంటే ఆయనకి ఏం అవ్వకూడదని అప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం. లాస్ట్లో మాకి తెలిసింది, నిన్న మాకి తెలిసింది ఇట్లా ఇట్లా ఉన్నారు ఆయన హీరో అంత. మాకైతే పోలీసు ఫ్రైడే రోజు జరిగింది, నాకు సాటర్డే రోజు పోలీస్ ఎస్ఐ గారు కాల్ చేశారు. కాల్ చేసి చెప్పారు ఆయన హీరో, నాకు అప్పటి వరకు తెలియదు హీరో అని. ఎందుకంటే నేను ఫేస్ కూడా కరెక్ట్ చూడలేదు, ఎంతో మొత్తం రక్తం ఉండే ఫేస్ పైన. హీరో అని కాకుండా కింద పడ్డ వాళ్ళని తీసి ఎవరైనా కానీ అక్కడ ఆ టైంలో మీరు కాపాడటానికి మీ ప్రయత్నం అయితే చేశారు, ఆ హీరోనా సామాన్య వ్యక్తి అని కాకుండా. అవును, కాకుండా మాకు తెలియదునే తెలియదు హీరో. మనం సాయం చేసినాం అంతే, మాకు హీరో అని అది అనుకోలేము మేము. ఎవరైనా నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు, హైఫై కానీ ఎవరైనా కానీ మనకి ఏం సంబంధం లేదు. ఏమంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఇట్లా పడిపోయిండు, మేము లేపినాం వెళ్ళేసి అంతే. దాని తప్ప ఇంకా మాకు అట్లాంది ఆయన హీరో ఉన్నాడు మేము ఫేమస్ అవ్వాలి అట్లాంది ఏం కుదరతలేదు, అట్లాంది ఏం లేదు మేము. ఏమంటే ఆయనది హెల్ప్ చేసినాం అంతే చాలు మాకు. అంబులెన్స్ వచ్చే వరకు ఉండం మేము, ఉన్న తర్వాత ఎక్కించుకున్నారు. దాని తర్వాత ఆయన హెల్మెట్, ఆయన కీ, ఆయన షూస్ అంబులెన్స్లోనే పెట్టి ఆయనకు తీసుకువెళ్ళిన తర్వాత కొంచెం దూరం వరకు వెళ్ళినాం. అంబులెన్స్ స్పీడ్లో వెళ్ళిపోయింది, మేము రైట్కి వచ్చేసినాం అక్కడ నుంచి. నిజంగా తర్వాత మీకు పోలీసులు పిలిచి అక్కడ ఏం జరిగిందని చెప్పి మీ దగ్గర ఎంక్వైరీ చేయడం జరిగింది? ఏం జరగాలి, ఫోన్ పైననే ఎస్ఐ గారు అడిగినారు ఎట్లా అయింది ఏమైంది. చాలామంది ఫోన్ చేశారు పోలీస్ వాళ్ళు, ఎవరెవరు చేశారు, కానీ అట్లా ఏం జరగలే. పోలీస్ స్టేషన్కి రామని, మీరు మంచి పని చేశారని చెప్పారు. మొత్తం చాలా బాగా చెప్పినారు, చెప్పారు అని చెప్పారు అందరూ. ఇట్లానే చేయాలి, భయపడద్దు, మేము ఉన్నాం, మీకు ఏం అవ్వదు అన్నారు పోలీస్ వాళ్ళు. ఏదైనా ఉంటే సపోర్ట్ ఇస్తాం, అట్లాంది ఏం అనకూడదు. ఇక్కడైనా ఇట్లా పరిస్థితి జరిగిందంటే హెల్ప్ చేయాలి అందరికీ, పోలీస్ వాళ్ళతో భయపడకూడదు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మీకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడారు? ఎవరు హీరో వాళ్ళ ఫ్యామిలీతో నుంచి అయితే నాకు కాల్ రాలే. నాకు ఫ్రైడే నుంచే కాల్ వస్తున్నాయి పోలీస్ మాదాపూర్ పిఎస్ నుంచి వచ్చింది, దుర్గం చేరు పిఎస్ నుంచి వచ్చింది, రాయదుర్గం చేరు నుంచి వచ్చింది, ఇది హైటెక్ సిటీ అందరు పోలీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు నాకు కాల్ అయితే. ఎట్లా 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 అయింది ఎట్లా అయింది, కానిస్టేబుల్గా ఎస్ఐ ఎవరెవరో చేస్తున్నారు. ఇక్కడ ఓవర్ స్పీడ్తోనే పడిపోయాడని అనుకోవచ్చా, లేకుంటే బండి అక్కడ బ్రేక్ కొట్టి స్కిడ్ అయ్యి కింద పడిపోయింది అనుకోవచ్చు? ఓవర్ స్పీడ్ ఉండే ఆయన. ఇంకా ఏమంటే అక్కడ ఆ మట్టిలో అన్కంట్రోల్ అవ్వచ్చు బండి, దానివల్ల బ్రేక్ కొట్టి స్కిడ్ అయింది అంతే. స్పీడ్లోనే ఉన్నాయన్న. ఏమంటే అక్కడ అటు నుంచి ఆటో కూడా వెళ్తుంది, ఇంకా బ్రేక్ కొట్టేసి అయితే స్కిడ్ అయింది ఏమో. ఎందుకంటే చిన్న చిన్న రాయలు కూడా ఉన్నాయి అక్కడ, అట్లాంది ఏం లేదు. రోడ్డు ఏదైనా రోడ్ అంటే నీట్నెస్ అయితే ఉండదు కదన్న అంతా ఇది. ఏమంటే కొద్దిగానే అది పెద్ద బండి, ఫస్ట్ దానికి గ్రిప్లు తక్కువ ఉంటాయి. ఆ రోజు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏ రూట్ నుంచి వస్తున్నారు, అంటే స్పాట్ టైంలో అక్కడే ఉన్నారు మీరు, లేదంటే ముందుకెళ్ళి చూశారు? ఇదంతా ముందుకెళ్ళేది కాదన్న, మాకు కట్టు కొట్టేసి వెళ్ళిండి ఆయన. మేము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వస్తున్నాం, వెళ్తున్నాం మేము ఇంటికి వెళ్ళడానికి వస్తున్నాం. అక్కడ నుంచి వస్తుంటే ఆయన స్పీడ్ వెళ్ళిపోయింది కట్టు కొట్టేసి. కట్టు కొట్టేసి వెళ్తే ఏమైందేమో అని వెళ్ళినాం. ఇట్లానే ఒక 30 స్పీడే ఉన్నాయి నా బండి. వెళ్ళేసి చూస్తే పడిపోయింది మొత్తం. పడిపోతే చూస్తుంటే వెళ్ళిపోతున్నారు, ఇద్దరు ఉన్నారు సిక్కి వాళ్ళే అబ్బాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము కూడా వెళ్ళిపోయినాం అప్పుడు. వాళ్ళు కూడా ఉన్నాం, మేము కూడా ఉండేసి కాలు చేతులు పట్టుకొని అక్కడ కూర్చోబెట్టేసి నేను వెనకల నుంచి పట్టుకొని ఒక సిక్కి అబ్బాయి మా వాడు ఇద్దరు కలిసి నీళ్ళు కొడుతూనే ఉన్నాం. ఎవరు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడానికి దానికి దీనికి చేయడానికి భయపడుతున్నారు కొద్దిగా. పోలీసు వాళ్ళు మాకే ఏమైనా చేస్తారేమో, మనకి అట్లాంది ఏం భయం లేదన్న. ఎందుకంటే ఒక్కడిది మనం హెల్ప్ చేస్తున్నాం, పోలీసు వాళ్ళు మనకి ఏమని చెప్పరు. ఆల్రెడీ సీసీటీవీ కెమెరా ఉన్నాయి, మనకి భయపడేది ఏం అవసరం లేదు కదా. దాని గురించి మేము హెల్ప్ చేసినాం అంతే. ఎవరైనా ఉంటేనే ఎవరైనా కానీ మేము హెల్ప్ చేస్తుంటుంది. ఆయన సెలబ్రిటీ అని మనకి తెలియదు. ఆయన బాగుంటే చాలన్న అంతే, ఇంకా ఏం లేదు. ఆయన బాగుంటే చాలు మనకి. అప్పుడు కూడా అదే ఆలోచన ఇచ్చిన, ఏమైనా ఉంటే అన్నకి ఏం కాకూడదన్నాం. ఇప్పుడు ఏం కాలేదు. అప్పుడు మాకు తెలియదు ఆయన అంత పెద్ద ఉన్నాడని. ఫేస్ అంటే మీరు చూసినారన్న ఫేస్ ఎట్లా అయిపోయింది. పడిపోయినప్పుడు ఫేస్ మొత్తం లాగ్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది ఫేస్. దానికి మేము చూసుకోలేము అది ఏ హీరో ఉన్నాడని. అందరు చెప్పినారు ఫిలిం స్టార్ ఉన్నాడు, లేదా సీరియల్ చేస్తారు అది ఇది అంటే. తర్వాత అన్న అది ఫస్ట్ అన్నకి తీసుకెళ్ళిపోదాం,
చాలా పెయిన్ వస్తుందేమో ఆయనకి. ఆటోలో తీసుకెళ్దాం అంటే కూడా ఒక ఆటో కూడా లేదు అప్పుడు. ఆటో ఎవరు వస్తలేదు అక్కడ, ఆటో నుంచి కనిపిస్తలేదు. అయితే మేమేం చేసాం, మళ్ళీ మా వాడు కూడా ఫోన్ చేసి అంబులెన్స్కి అర్జెంట్ ఫోన్ పైన చేస్తే అంబులెన్స్ ఒక తొందర అంబులెన్స్ వచ్చి ఆయనకి అక్కడ వెళ్తుంటే సౌండ్ ఇస్తే ఆయన వచ్చి అన్నకి మేము అంబులెన్స్లో వేసి పంపించింది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.